హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్ లో యాభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయలు ఎలా సంపాదించుకోవాలో తెలుసుకుంటారు ఆ బిజినెస్ ఏంటి అనేది తెలుసుకోబోయే ముందర మొట్టమొదటగా మీరు మన ఛానల్ ని ఇప్పుడే గనక విజిట్ చేసి ఉంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి ఆ బిజినెస్ ఏంటి అంటే ఇండియా పోస్ట్ ఫ్రాంచైజ్ స్కీమ్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము పోస్ట్ డిపార్ట్మెంట్ ను ఇండియన్ పోస్ట్ అని కూడా పిలుస్తారు ఇది దేశ సమాచార మార్పిడికి వెన్నెముకంగా ఉంది మరియు నూట యాభై సంవత్సరాలకు పైగా దేశ సామాజిక ఆర్థిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషించింది ఇండియా పోస్ట్ ఫ్రాంచైజ్ స్కీమ్ ద్వారా మెయిల్స్ పంపిణీ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పిఎల్ఐ కింద జీవిత బీమా రక్ష కల్పించడం బిల్ కలెక్షన్ వంటి రీటైల్ సేవలను అందించడం చిన్న పొదుపు పథకాలు మరియు గ్రామీణ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆర్పిఎల్ఐ కింద డిపాజిట్లు అంగీకరించడం మరియు అమ్మకం వంటి అనేక విధాలుగా భారతీయ పౌరుల జీవితాలను తాకింది పోస్టాఫీస్ ఫ్రాంచైజీ పథకం యొక్క లక్ష్యాలను చూద్దాము భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద పోస్టల్ నెట్వర్క్ ను కలిగి ఉన్నప్పటికీ ఒకటి పాయింట్ ఐదు ఐదు లక్షలకు పైగా పోస్టాఫీసులు ఉన్నాయి వీటిలో గ్రామీణ ప్రాంతంలో ఎనభై తొమ్మిది శాతం ఉన్నాయి అనేక ప్రాంతాల్లో పోస్టాఫీసులకు నిరంతరం డిమాండ్ అనేది కొనసాగుతూ ఉంది కొత్తగా అభివృద్ధి చెందుతున్న పట్టణ ప్రాంతాల్లో మరియు పంచాయతీలను అభివృద్ధి చేయడంలో ఎక్కువ పోస్టాఫీసులు తెరవాలని వినియోగదారుల నుండి నిరంతరం పెరిగే డిమాండ్ను బట్టి కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది భారతదేశంలోని ప్రతి మూలకు పోస్టాఫీస్ను విస్తరించడం రెండు నమూనాలను ఉంచడం అనేది ఫ్రాంచైజీ అవుట్లెట్ల ద్వారా కౌంటర్ సేవలను అందిస్తుండగా లాజిస్టిక్ మరియు డెలివరీ ఇండియన్ పోస్ట్ చేత నిర్వహించబడుతోంది గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో పోస్టల్ ఏజెంట్ల ద్వారా పోస్టల్ శాంపుల అనేది స్థిరంగా జరుగుతోంది ఇక పోస్టాఫీస్ స్కీమ్ స్కీమ్ను తీసుకోవడానికి అర్హతలను చూద్దాము మీరు క్రొత్త ఫ్రాంచైజీని తెరవాలని అనుకుంటే మీరు ఇండియన్ పోస్ట్ సూచించిన విధంగా ఒక దరఖాస్తు ఫారంను సమర్పించాలి ఫ్రాంచైజీ ఒక నిర్దిష్ట కాలానికి భారత తపాలా శాఖతో ఒక ఎంఓఏ అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అగ్రిమెంట్లో సంతకం చేయవలసి ఉంటుంది ఇవి కొన్ని ముఖ్యమైన ప్రమాణాలను కలిగి ఉంటాయి ఒకటి భారత పౌరుడు మరియు పద్దెనిమిది సంవత్సరాలు పైబడి ఉండాలి రెండు గుర్తింపు పొందిన సంస్థ నుండి కనీసం ఎనిమిదవ తరగతి పూర్తి చేసి ఉండాలి మూడు పోస్టల్ విభాగంలో పనిచేస్తున్న కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కాదు నాలుగు ఈ ఆపరేషన్ నిర్వహించడానికి స్థలం ఉండాలి కనీసం ఐదు వేల రూపాయల సెక్యూరిటీ డిపాజిట్ అనేది చేయగలగాలి ఇది స్థలం నుండి ప్రదేశానికి మరియు రోజువారీ ఆపరేషన్ నుండి మారుతూ ఉంటుంది ఇక పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీ స్కీమ్ను ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే విషయానికి వస్తే ఫ్రాంచైజీ పొందడానికి ఒకటి మీరు పోస్ట్ ఆఫీస్ నుండి దరఖాస్తును తీసుకోవాలి లేదా డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింకు నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు రెండవది దరఖాస్తుదారుడు ఫ్రాంచైజీ అవుట్లెట్ల యొక్క కార్యకలాపాల వివరాలతో సహా వివరణాత్మక ప్రతిపాదన యొక్క కాపీలతో పాటు పోస్టల్ విభాగం సూచించిన ఫార్మాట్లో దరఖాస్తును సమర్పించాలి దరఖాస్తు ఎంపికైతే దరఖాస్తుదారు ఒప్పంద మెమరాండంలో సంతకం చేయాలి నాలుగు ఫ్రాంచైజీ కార్యకలాపాలపై వివరణాత్మక నివేదిక అనేది సమర్పించాలి ఈ విభాగం దరఖాస్తు చేసిన తేదీ నుండి పద్నాలుగు రోజులలోపు డివిజనల్ హెడ్ చేత చేయబడుతుంది ఇక ఈ పోస్టాఫీస్ ఫ్రాంచైజీ పథకం ద్వారా ఆదాయం ఎలా ఉంటుంది అనే విషయానికి వస్తే పోస్టల్ స్టాంపులు మనీ ఆర్డర్ ఫారాలు మరియు ఇతర స్టేషనరీ ఉత్పత్తుల అమ్మకాలపై ఐదు శాతం కమిషన్ అనేది వస్తుంది మొత్తంతో సంబంధం లేకుండా బుక్ చేసిన మనీ ఆర్డర్కు మూడు రూపాయల యాభై పైసలు అనేది వస్తుంది అలాగే బుకింగ్ వెయ్యి లేదా అంతకంటే ఎక్కువ స్పీడ్ పోస్టు రిజిస్టర్ పోస్టు లేదా రెండింటిపై ఇరవై శాతం అదనపు కమిషన్ అనేది వస్తుంది బుక్ చేసిన స్పీడ్ పోస్ట్ కథనానికి రెండు రూపాయలు వస్తుంది బుక్ చేసుకున్న రిజిస్టర్ పోస్ట్ ఆర్టికల్కు రెండు రూపాయలు అనేది వస్తుంది ఈ విధంగా మీరు పోస్టల్కి సంబంధించినటువంటి ఇండియా పోస్ట్ ఫ్రాంచైజీని అప్లై చేసుకోవచ్చు ఆదాయాన్ని పొందవచ్చు మీరు ఇండియా పోస్ట్ ఫ్రాంచైజీ స్కీమ్ను అప్లై చేసుకోవాలంటే లో ఉన్న వెబ్సైట్ని ఫాలో అయితే మీకు పూర్తి వివరాలు అనేది తెలుస్తాయి సో ఫ్రెండ్స్ ఈ బిజినెస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్